హాయ్ అండి, ఈరోజు నేను ఒక ఫేమస్ స్వీట్ డిష్ బాంబే రవ్వతో హల్వా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో మనం బాంబే రవ్వతో హల్వా చేసుకోవడానికి మన మెయిన్ ఇంగ్రీడియంట్ బాంబే రవ్వ కావాలండి. నేను 1 కప్ బాంబే రవ్వ తీసుకున్నాను, తర్వాత సరిపడా నెయ్యి తీసుకున్నాను, కాజు తీసుకున్నాను, తర్వాత 1 కప్ షుగర్ తీసుకున్నాను. సేమ్ అదే మెజర్మెంట్స్తో బాంబే రవ్వ ఎంత తీసుకున్నానో సేమ్ అంతే షుగర్ తీసుకున్నాను 1 కప్. ఆ తర్వాత 1/2 కప్ ఏమో బెల్లం తీసుకున్నానండి, బెల్లం వేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు నేను 1 స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకున్నాను. తర్వాత సేమ్ అదే కప్తో 3 గ్లాసెస్ వాటర్ అండి, 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. సో చూసారుగా నేను ఇంత మెజర్ చేసుకుని తీసుకున్నానండి బాంబే రవ్వ. ఆన్ చేసుకుని మూకిడి పెట్టుకున్నానండి. మూకిడిలో నేను 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయ్యాక నేను జీడిపప్పు వేసుకుంటానండి. జీడిపప్పు బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ జీడిపప్పును బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వేపుకోవాలన్నమాట. కలర్లోకి వచ్చాక పక్కకు తీసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఇదే మూకిడిలో ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేస్తాను. నెయ్యి వేసాక నేను బాంబే రవ్వ 1 కప్ మెజర్ చేసి తీసుకున్నాం కదండి, ఆ బాంబే రవ్వ వేస్తాను. ఆ బాంబే రవ్వ కూడా ఈ నెయ్యిలో బాగా వేపుకోవాలండి. 15 మినిట్స్ వరకు వేపుకోవాలి కలుపుకుంటా, ఎందుకంటే మనం కలుపుకోకుండా ఉంచేసామంటే నెయ్యి బాంబే రవ్వ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. సో మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం నెయ్యిని బాంబే రవ్వని కలుపుతా వేపుకోవాలన్నమాట. వేగిపోయాక నేను పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే మూకిడిలో 3 కప్స్ ఎగ్జాక్ట్గా వాటర్ తీసుకోవాలండి. సేమ్ ఎంత రవ్వ మెజర్ చేసామో అదే కప్తో 3 కప్స్, 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. నేను ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఆ వాటర్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. సో నేను టోటల్ 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకున్నానండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్నాం కదండి రవ్వ, అందులో షుగర్ 1 కప్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను బెల్లం 1/2 కప్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆ రవ్వలో ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనం తర్వాత వేసేటప్పుడు ఉండలది, రవ్వ వేసేటప్పుడు ఉండలది కట్టకుండా బెల్లం, షుగర్, రవ్వ అన్నీ బాగా కలిసి ఇంకా ఈజీగా అవుతుంది అన్నమాట మనకి. సో దీన్ని ఆ రవ్వలో మనం బాగా కలుపుకోవాలండి, షుగర్ని బెల్లంని కూడాని కలుపుకొని. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఆ వాటర్లో మనం స్లోగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, నేను అందులో ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని బాగా వాటర్ బాయిల్ అయ్యాక మనం రెడీ చేసుకున్న రవ్వ మిక్స్చర్ వేసుకోవాలన్నమాట. నేను అందులో రెడీ చేసుకున్న మిక్స్ చేసుకున్నాను కదండి, రవ్వలో షుగర్ అండ్ బెల్లం వేసుకుని మిక్స్ చేసుకున్నాను కదా, అది ఆ బాయిల్ అయిన వాటర్లో మనం కొంచెం కలుపుకుంటా వేసుకోవాలండి. ఎందుకంటే కలుపుకోకుండా వేసుకుంటే మొత్తం ఉండలు కట్టేసి అసలు హల్వా బాగోదన్నమాట. సో నెమ్మదిగా కలుపుకుంటా వేసుకోవాలి, సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. హల్వా స్లోగా ఉడుకుతుంది కదండి సిమ్లో. నేను ఇప్పుడు అందులో జీడిపప్పు వేసాను. జీడిపప్పు వేసి కలుపుతున్నాను అన్నమాట. ఈ హల్వాలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. సో మ్యాక్సిమం నెయ్యి వేసుకోండి. నేను ఇందులో ఇంచుమించు 10 స్పూన్స్ నెయ్యి వాడాను అన్నమాట. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సో చూసారా ఎంత మంచి కలర్ ఉందో. మనం బెల్లం వేయడం వల్ల కూడా ఇంత మంచి కలర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో బెల్లం వేసుకుని ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. మన బాంబే రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. బాయ్, సీ యూ సూన్.